नंदारम नरसिंह गौड गारिकी अदे विधंगा 14वा वार्ड कौंसिलर गौरवनीयुलु एनुगु कविता श्रीनिवास रेड्डी गारिकी कूडा प्रत्येक धन्यवादालु। अम्मवारी आशीस्सुलु एल्लवेळला उंडाలని గట్టిగా చెప్పట్లే అనేక సినిమాలలో మరి పాటలు పాడినటువంటి శ్రీ గాయని మన మధుప్రియ గారు ఇచ్చేశారు గట్టిగా చెప్పట్లు మన యొక్క మరి తెలంగాణ ఉద్యమ గాయని ఉన్నారు ఎట్లున్నారని అడిగినా మంచిరా అరే తమ్ముడు నిజంగా అమీన్పూర్ వాళ్ళందరూ ఎంత ఉషారుగా ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటారు అనుకున్నా కానీ మరి ఇంత ఉషారుగా ఉంటారని అసలే ఊహించలే అసలు ఒక్కసారి గట్టిగా మీకు మీరు సపోర్ట్ కొట్టుకోరులా గట్టిగా ముందుగా మీ అందరికీ దసరా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరిని చూసి అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీ అందరి ముందు ఈ రోజు పాడే అదృష్టాన్ని కలిగించినందుకు నరసింహగౌడ్ అన్నకి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి అన్న ఒక్కసారి యూట్యూబ్ ఛానల్లో ఎన్నో పాటలకి యాక్టింగ్ చేసి డాన్స్ చేసిన లాస్ట్ ఇయర్ స్మైలీ చెల్లి కూడా వచ్చింది ఒకసారి గట్టిగా చెప్పలేదురా లాస్ట్ ఇయర్ చాలా పాటల్లో యాక్ట్ చేసింది చాలా పాటలు ఉన్నాయి అలాగే రామరాతుడు మీరు డీలో చూస్తుంటారు ఇంత ముందు ఇప్పుడు డీలో కూడా వస్తున్నాడు మనోడు మనోడు ఒక ఫేమస్ పాట ఉంటుంది సొమ్మసిల్లి పోతున్నావే సో ఆ పాట పాడిన రామురాతుడు కూడా మా తమ్ముడు కూడా రాబోతున్నాడు 2 నిమిషాలు మన ఈ ఆటలు పాటలు అన్ని మీ అందరికి ఉండబోతున్నాయి జర్ర ఒప్పుకు పట్టుకుని మన పంతులు గారు మాట్లాడిన తర్వాత మనందరికి దీవెనలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం సరేనా జై బలో బ్రహ్మరాంబ మల్లికార్జున మహారాజుకి ఎంత గట్టిగా అనాలి అని అంటే ఇక్కడ అంటే అక్కడ రావణుడు గజగజ వనకాలే అర్థమైంది కదా ఇక్కడ రావణుణ్ణి బ్రహ్మహస్త్రాన్ని ఉపయోగించడానికి ఇక్కడ ఎవరున్నారు రావణ జన్మాంతర కృతేన దేవయం సహస్రమానయం బ్రహ్మరాంబిక మల్లికార్జున మహారాజయం బ్రహ్మరామ సమేత రుద్రస్వరూపయం श्रीशैल सख्यानां देवयं शिवाय नमः ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి రావణుడికి ఎంత భయం ఉందో ఇక్కడ రాముడు ఉన్నాడు ఆ కాలములో రాముడు మరి ఆ యొక్క రామాయణాన్ని ఏ విధంగా అయితే నడిచిందో మరి ఇక్కడ రావణ దహన కాండ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఎవరున్నారు మన పెద్దలైనటువంటి ఉగ్ర నరసింహుడై వచ్చరా దేవ ఉగ్ర నరసింహుడై వచ్చరా దేవరా నరసింహ గౌడన్న గారు అలాగే వైస్ చైర్మన్ ఒక పదవిని సంపాదించాలి అంటే ఎంతో శ్రమ ఓర్పు లక్ష్మణాచరణ భవతాధ్యాయయో వేద సహాదేవయో వైస్ చైర్మన్ గారికి ఎవరు అండగా ఉన్నారో తెలుసు రావణుడు సాక్షాత్తుగా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. మరి ఇక్కడ ఎవరిని ప్రత్యక్షం చేసుకోవాలి? అక్కడ రావణ దహన కాండ జరగాలి అంటే ఇక్కడ నరసింహన్న మరి యథావిధంగా తన యొక్క బ్రహ్మహస్తము చేత రావణుణ్ణి దహనము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. అందరూ కూడా ఒకసారి సపోర్ట్ కొట్టండి. జై బలో భ్రమరాంబ మల్లికార్జున మహారాజ్ కి జై. ఉగ్ర నరసింహుడై వచ్చరా. అందరూ చప్పట్లు కొడుతూనే ఈ పాట కొంచెం రెండు సెకండ్లు పాడుతాను, అంతే, ఎక్కువ పాడను. మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆ యొక్క స్వామివారు అనుగ్రహించాలి అంటే మన చేతులు కూడా ఆడాలి. కాబట్టి హృదయే మనసా వాచన, మరి అలాగే జమ్మి వృక్షం యొక్క మహిమ, ఆ యొక్క జమ్మి వృక్షానికి పూజ చేసిన తర్వాత రావణ దహన కాండ జరిగిన తర్వాత పాలపిట్ట యొక్క దర్శనం, అది కూడా నేను చెప్తాను. పై ఉంచి విజయాన్ని చేకూర్చాలి, అది కూడా చెప్తాను వీళ్ళ తర్వాత. ఒక్కసారి చిన్న రెండు వాక్యాలు. నందారం రమేష్ గౌడ్ గారు, మీరందరూ చూసారా రమేష్ అతను ఎప్పుడైనా? వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ అన్నగారిని చూశారు ఇప్పుడు. ఆదియో బ్రహ్మాండ చరణం, శివుడి కోసం తపస్సు చేస్తాడు, అపారమైనటువంటి భక్తి గలవాడు రావణాసురుడు. రావణాసురుడికి ఎన్ని తలలుంటాయి? 10 తలలుంటాయి. కాబట్టి ఒక్కొక్క తల కూడా ఇప్పుడు వైస్ చైర్మన్ అయినటువంటి నందారం నరసింహన్న గౌడ్ గారు అలాగే కవితా శ్రీనివాస్ రెడ్డి గారు వారికి వెన్నంటి కూడా ఉండి నరసింహన్నకు ఎప్పుడైతే నేను ఉంటాను నీవు చేయమని చెప్పి దండో ఉపాచరణ దేవం అంటే రమేష్ అన్న నిరంతరము కూడా అన్నగారికి బలమై కూడా చేకూరుస్తూ ముందుకు సాగిస్తూ ఉన్నారు ఈ రోజు వరకు కూడా నేను చూస్తున్నప్పటికీ. కాబట్టి ఇంతటి మహద్భాగ్యాన్ని ఇవ్వడానికి ఇవ్వాలంటే టైం పడుతుంది. కాబట్టి అందరూ కూడా వారి యొక్క సహకారము చేత ఇంతటి మహద్భాగాల్లోనే రావణ దహన కాండ జరుగుతూ ఉంది. ఈ యొక్క భ్రమరాంబ మల్లికార్జున ఆలయ సన్నిధానంలో ఒక్కసారి రావణ దహన కాండ చూస్తే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే రమేష్ అన్న గారు కూడా ఒకసారి లేచి నిలబడితే మీరంటి వాళ్ళు దొరకడము ఎంతో మహద్భాగ్యమై ఉండాలని మరి ఆ భగవానుడు వారికే అనుగ్రహించాడు. కాబట్టి అలాగే కవితా శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ నాయన గారైనటువంటి నరసింహారెడ్డి గారు ఈ దేవాలయానికి 30 ఎకరాల పొలాన్ని కూడా వారి కోర్టులో కొట్లాడి యొక్క దేవాలయానికి ఇచ్చారని నివాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక కార్యక్రమాన్ని చేయాలి అంటే ఏం బలం కావాలి? మనం నిలబడ్డాము అంటే మనకి ఏం కావాలి? వెన్నుపూస. మరి ఆ వెన్నుపూస లేకపోతే ఏం చేస్తాం? నిలబడం. కాబట్టి అదేవిధంగా రమేష్ అన్న కూడా నరసింహన్నకి అలా వెన్నండి ఉండి ప్రతి విజయంలో కూడా తాను పూజిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు ఈరోజు. అంటే రామలక్ష్మణులకు ఎంత శక్తి ఉందో వాళ్ళకు కూడా అంత శక్తి ఇచ్చినాడు ఆ భగవంతుడు. మరి శక్తి ఇచ్చినటువంటి భగవంతుడు ఎవరో తెలుసా? రాముడు ఎవరిని వేడుకుంటాడు? సాక్షాత్తు భ్రమరాంబ సహితుడైనటువంటి మల్లికార్జున స్వామి కూడా వేడుకుంటాడు. అంటే శివుణ్ణి వేడుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సా ఇక ఇప్పుడు డ్యాన్స్ చేద్దాం మనం అందరం. రెడీయా? మాదారి మైసమ్మ పాడరా? పాడతావు కదా? రెడీ? మాదారి మైసమ్మ గట్టిగా ఆడాలి ఒక్కసారి అందరం మా దారి మైసమ్మ మన మైసారం గట్టిగా సపట్లన పట్టుని మీ పక్కన పట్టురు ఏలబట్ మాత్రం చేయరు రెడీయా మా దారి మైసమ్మ మైసమ్మ ఏ మా దారి మైసమ్మ మైసమ్మ మన మైసారం కోరమే మైసమ్మ గట్టి కైదునే మైసమ్మ ఈ అందరూ ఉన్నారు గాని టున్నలా అవలేరన్న ఉన్నారా లేరా నేరా గోరాలు చూసినట్టు నా ముఖం చూస్తారు అందరూ ఒక్కసారి గట్టిగా ఓయేసుకోరు ఇటున్నోళ్ళంతా మీకంటే ఈళ్ళేనాయా ముళ్ళ నిజంగా చెప్తున్నా ఈళ్ళ నిజం పాట పాడమంటారా ఈయన ఉండనా వీళ్ళు చూడరు ఎంతో బంగారం లేకున్నారో మీకేమైందిలా ఒక్కసారి మీరందరూ ఓయేసుకోరు చూద్దాం కొంచెం అన్న మనోళ్ళు అందరూ కలిసి ఒక్కసారి వీడియో తీసుకుంటారు గట్టి గో ఓం నమః శివాయ పుట్టలన నువ్వు పుట్టలన నువ్వు పుట్టలన పుట్టినా బామ్మ గడిపట గడిపైతమ్మ నువ్వు కట్ట పులియకిన బామ్మ గడిపట గడిపైతమ్మ మినిమం ఉంటది తగ్గేదేలే ఒక్కసారి గట్టిగా రామ రామ ఏమని తెలుసా ఎల్లు అంటే నిజంగానే పూడకం వచ్చినట్టు నిజంగానే శివం వచ్చినట్టు మీ అందరూ ఊగాలి ఇప్పుడు రెడీయా ఎల్లు అనగానే మీ అందరూ ఎల్లు అని నాతో పాటు వాడాలి రెడీయా 1 2 3 4 ఎల్లు కొంచెం గట్టిగా ఇటున అందరూ అన్న రెడీయా 1 2 3 4 ఎల్లు మీరందరూ ఒకసారి గట్టిగా 1 2 3 4 ఎల్లు గారికి స్వాగతం సార్ స్వాగతం ఒకసారి గట్టిగా చప్పట్లతో రవీంద్ర రెడ్డి గారికి స్వాగతం గట్టిగా చప్పట్లతో చూసే అదృష్టాన్ని కలిగించినందుకు నరసింహ గౌడ్ అన్నకి ఒకసారి అలాగే ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అన్నకి గట్టిగా ఒకసారి అందరం చప్పట్లు కొడదాం అన్న థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు ఎప్పుడు మా ప్రజల గుండెల్లో ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మీరు చాలా చేయాలి అని మనస్ఫూర్తి హాయ్ హాయ్ మీరు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ప్రాంగణంలో రావణ దహనకాండ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు డిఎస్పి రవీందర్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రామ పుర ప్రముఖులందరికీ అన్యదా భావించకూడదు ఎవరి పేరు చెప్తున్నారని అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయం సక్సెస్ చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన అమీన్పూర్ పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే रावण दहन कांड कार्यक्रमा की एवरू कूडा ट्रैकर्स एडते पेट्टिनारो आ प्रांगणंलोकी एवरू कूडा वेल्लकूडदु एवरैते निपुणुलैते उन्नारो आ सर्पम गानी पूलपंदिर गानी रावणुडु गानी अंदरू कूडा ट्रैकर्स एवरैते वच्चारो तूर्पु गोदावरी पश्चिम गोदावरी जिल्लाकु वाळ्ळु वच्चारो आ कार्यक्रमान्नि वाले मन इकड़क वीक्षिंचाले गानी एवरू कूडा आ प्रांगणंलोकी वेल्लकुंडा కొందరు అందరూ కూడా జాగృతగా ఉండవలసిందిగా అందరికీ పేరుపేరున మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ అనుతుబిడ్డ మా తెలంగాణ ఆడపడుతైనటువంటి మధుప్రియ గానాలతో తన్మయం చెంది మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ భగవంతుడు ఈసారి ఏనుగు శ్రీనివాస్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆ శివుడు మాపై చల్లగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతమంతా కూడా చల్లగా భగవంతుని ఆశీస్సులతోటి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు ఈ ఏరియాలో దాదాపు 33 ఎకరాల భూమి దాదాపు 20 ఏళ్లు కోర్టులో కొట్లాడి ఈ ఆలయానికి చెందించిన ఘనత మా నరసింహారెడ్డి గారికి చెందాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్నో ఎన్నో ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడ లొంగకుండా ఈ గుడి కింద అయితే ఏదైతే 33 ఎకరాల స్థలం ఉన్నదో ఆ నరసింహారెడ్డి గారు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కొట్లాడి ఈ ఆలయానికి పట్టా చేయించిన ఘనత కూడా ఈ ప్రాంతం వారికి ఉన్నది ఖచ్చితంగా ఈ భగవంతుడు కోరిన వారికి కొంగు బంగారమై అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు ఇక్కడ ఎవరు తప్పు చేసినా వాళ్ళకు మంచి జరగదు మంచి చేస్తే 1000 రెట్లు మంచి జరుగుతుందని చెప్పేసి ఆ భగవత్ సాన్నిధ్యంలో ఆ శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మా ప్రాంత ప్రజలంతా కూడా చల్లగా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా బిడ్డ తెలంగాణ ఆడపడుచైనటి బిడ్డ ఖచ్చితంగా మన మధుప్రియ గారు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉరువుతొలగించాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ చిన్నారుల జానపద కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మీరందరూ అవన్నీ కార్యక్రమాలు చూసి ఆహ్లాదకరంగా శివుని సన్నిధిలో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఎవరు కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా బార్కేట్స్ ఏవైతే కట్టినామో దాని లోపలికి ఎవరు కూడా ప్రవేశించకూడదు ఎందుకంటే అవి పేలితే ఎక్కడికి వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందులో ట్రాకర్స్ కాల్చడానికి నిపుణులచే వాళ్ళనే పెట్టడం జరిగింది వాళ్ళ సారథ్యంలోనే ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ కార్యక్రమం గురించి తన వంతు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి వైస్ చైర్మన్ అమీన్పూర్ గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు ఈ కాలనీవాసులకు మరియు పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మన హిందూ ధర్మంలో దసరా ఫెస్టివల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఉత్సవాన్ని మనము పురాతన కాలం నుంచి కూడా జరుపుకుంటా ఉన్నాం దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పూర్వం మైసాసురుడు అనే ఒక రాక్షసుడు అక్కడ ప్రజలు అనేక రకాలుగా హింసిస్తూ బాధ పెడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వారందరూ కూడా మొరపెట్టుకుంటే మన అమ్మవారు దుర్గామాత నవరాత్రులు అంటే 9 రోజులు మహిషాసురునిపై యుద్ధం చేసి విజయం సాధించినటువంటి ఈ రోజు అదే విధంగా మనందరం గొప్పగా ఆరాధించి శ్రీరామచంద్రమూర్తి కూడా రావణాసురుణ్ణి అంతమొందించినటువంటి రోజు కూడా దీన్ని ఒక చెడుపై ఒక మంచి విజయం సాధించిన రోజులు మన భారతీయ సంస్కృతిలో భాగంగా మనం అందరము ప్రతి ఒక్కరము ఈ పండుగను నవరాత్రులు అమ్మవారిని పూజించి 10వ రోజు విజయదశమిని ఘనంగా జరుపుకుంటాము. ఈ రోజు మీరందరూ ఇంత మంది వచ్చి విజయాన్ని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఒకటి రావణాసురుని దహన కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా కరుణారా వీక్షించాల్సిందిగా కోరుతూ దానికి మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి క్రాకర్స్ అన్నీ కూడా పైకి వెళ్తూ ఉంటాయి, పెరుగుతూ వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వస్తాయి. అవి ఎక్కడ పడతాయో తెలియదు. మీరందరూ కూడా ఎవరికి వారు పర్సనల్గా జాగ్రత్తగా ఉండి దాన్ని కార్యక్రమాన్ని వీక్షించాలి. ఇక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ క్షేమంగా ఉండాలని అభిప్రాయపడుతూ ఈరోజు ఈ అమ్మవారు కూడా ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందరు సుఖశాంతులతో ఉండాలని నా వంతుగా అమ్మవారిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత. తప్పకుండా దీదా వెళ్ళేటప్పుడు అక్కడ కలుగునా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. సో మీ అందరి కోసం ఒక మంచి పాట పాడమా. मल्लेल पंतुनि अंदरू चूडाल्सिगा कोरुता उन्नाम अंदरू कूडा मरी ओकसारि चेप्पंडी जय बोलो श्रीरामचंद्र प्रभु महाराज की। आनाडु रावणुडु साक्षात्तु यथाविधंगा एदैते मरी रावण युद्धं जरुगुता उंदो मरी आ समयंलोपल रामुडु यथाविधंगा आ योक्क रावणुडु सीतामातनु कूडा अपहरिंचिनाडु सीतामात गृहमंदु मल्ली आ रावणासुरुनि विरुद्धंगा भवती भिक्षां देहि माता अनि चेप्पि रावणुडु अक्कड उंटाडु। आ रेंडु वेलिगिंचिन तर्वात आपंडि हलो अप्पुडु साक्षात्तु यथाविधंगा एप्पुडैते गीत गीयबडुतुंदो सीतामात चेप्पुतुंदि स्वामिनि रावणासुरुडु तन योक्क पुष्पक वाहनानिपै सीतामातनु अपहరించి లంకకు తీసుకెళ్తాడా మహాస్వాగత। హనుమంతుడు కూడా రాముని యొక్క నామస్మరణతో రామ రామ అనుకుంటూ ఆ యొక్క హనుమంతుడు ఆకాశం వైపు మరి అన్యమంతా కూడా వెతుకుతా ఉంటాడు మరి సీతమ్మలో అమ్మవారు ఒక వృక్షం కింద కూర్చొని విచారంగా ఉంటుంది అమ్మవారు సీతయో రామచంద్రాంతరః దేవ సీతా హనుమంతుడు ఆ వృక్షంపై నుంచి అమ్మవారికి కూడా అంగుళీకాన్ని అయోధ్యకు కూడా వచ్చేసి రామచంద్రమూర్తికి కూడా చెబుతాడు ఆంజనేయ స్వామి రామచంద్ర ప్రభు మహారాజుకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రావణుడు మరి అక్కడ ఉన్నాడు రామచంద్రుడు కూడా నాగసర్పం బుసలు కొడతా ఉంది దాన్ని అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతూ కొద్దిగా అందరూ కూడా జాగ్రత్తగా చుట్టుపక్కల చూసుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాము మరి యథావిధంగా ఆ రావణుడు కూడా లంకకు వారధి కట్టాలి అంటే చిన్న చిన్న మరి ఇటుకలన్నిటిని కూడా ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు సో అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అందరికీ హాయ్ అండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముద్దుశ్రీ అక్కకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ పెద్దలందరూ కూడా నరసింహ గౌడ్ అన్నకి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో నన్ను ఇంతగా అభినందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏది వాడదాం ముందు ఇవి రెండు కాదు మంచి ఊపున సాంగ్ మస్తున్న భయమై సమ్మ మనసుకు పూర్తి ఉన్నారా అన్న నరసింహ నా చేతులెత్తన్నా ఆడబిడ్డను విషయం శ్రీనివాస్ రెడ్డి అన్న ఏనన్నా లేరా ఇక్కడ ఎవరు లేరా ఇది నా బలగం రాము రాథోడ్ సన్న బియ్యమా చాలా డిగ్నిఫైడ్ గా మందులోడ అంటున్నా ఇదే చెప్పాలి పందులోడ పందులోడ ఒక్క నిమిషం ఆగండి ఆగు మీరు అందరూ చెప్పురి ఏమన్నా చెప్పురి మందులోడ అన్నారా ఏమన్నది ఆ ఒక్క నిమిషం రాము రాము తప్పుడు ఇట్రా ఒక్క నిమిషం అన్న శ్రీనివాస్ అన్న నేను మందులోడ అన్నానా పందులోడ అన్నానా ఏ ఏమన్నారు మందు మందు పందిరి ఇక్కడ పెట్టారు ఏ ఒక్క నిమిషం ఇట్రా అన్న చెప్తా అన్న నేను మందులోడ అన్నానా పందులోడ అన్నానా మందులోడ అన్న పందులోడా మందులోడా పందులోడా ఓరి మాయలోడా ఆహా ఇప్పుడు ఎప్పు ముచ్చటేం చెప్పు మీరేనా చెప్పండి కట్ట పట్టుకుంది డైరెక్ట్ ఇప్పుడు ఎప్పు నీ భార్యని చెప్పు రాము ఏం లేదక్క ఏం తమ్ముడు సుసుకేదక్క ఇప్పుడు నీ భార్యని చెప్పు ఓయమ్మ అంత మాటి మాటికి భయానంగా లేరు అన్నావు నా నువ్వు మాటి మాటికి మాటి మాటికి మందులో డన్నావా ఇప్పుడు కూడా మేడం ఇద్దరు అంటున్నారు గట్టుక అంబల్ పూరి బిడిసల రాత రాసి నావురో ఓకే పందిగాడ మందులోడ మందులోడ అక్క ఇది అన్యాయం అక్క అట్ట ఒక్కసారి అన్నారు ఓకే రెండు సార్లు అన్నారు ఓకే మూడు సార్లు మరి నీ ఒక్కరికి ఎందుకు వినబడుతుంది మా వాళ్ళు ఎవరికి వినబడతలేదు కదా మాటి మాటికి మాట మాటకు మాటి మాటికి ఎవరు చెప్పుర్రి మీ కడుపు చల్లగా ఉండాలి భలే 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 రెడీయా శమీ యొక్క పూజ చేసిన తర్వాత రావణ దహన కాండ మరి జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క రావణ దహన కాండలో మరి రాముడిపై ఆ యొక్క బాలసముద్రాన్ని వధించినప్పుడు అమృతం జరించిన శుభముహూర్తాన ఈ దినం ఈ యొక్క ఆ దైవాన్ని ప్రార్థన చేస్తూ యథావిధంగా మరి ఆ సమయమున సాక్షాత్తు ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములు పొంది శమీవృక్ష రూపము ఉన్న అపరాజితాదేవి అనుగ్రహము చేత ఉంది. కవులు కూడా చెప్పాలి శమే శమే తే పాపం శమే శత్రులో ప్రార్థన చేసుకోవాలి. ఈ యొక్క మంత్రాన్ని ప్రార్థన చేయడం వల్ల క్రాటన్ సాపండి కోరుకున్నాం. అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఉండాలి. తమ తమ పిల్లలందరూ కూడా చాలా వైరల్ ఆగమ్మా గరాదే రాగమ్మ బంగారు నా బొమ్మవే लास्टली मधुप्रिया अक्की थैंक यू सो मच नन्नु इक्कडिकि इच्चिनंदुकु अंड टीम अंदरिकी कूडा इंकेदैना सांग प्ले डांस चेयमंटारा एम सांग वाळ्ळनि अडिगिते वीलिदर मात्रम श्रीनिवास रेड्डी अन्ना मनमंदरम कूडा वेरी थैंकफुल टू देम ओकसारी गट्टिगा सप्पट्लु कोट्टि अन्नलकि मनं बलंगा निलबडदामु वारिकि ओकसारी गट्टिगा अंटे मीरु अप्पटि नुंचि नान स्टॉप गा एंटरटैन अवुतुन्नारंटे वाळ्ळिदर वाळ्ळने ओकसारी रेंडु चेतुलु पैकि लेपि इक्कड उन्न वाळ्ळंदरू सप्पट्लु कोडुतू चूडालनुंदि नाकु गट्टिगा थैंक यू सो मच थैंक यू लास्या मल्ली विल कॉल यू as soon as possible अंड इक्कड अप्पटि नुंचि ओक मनिषि नन्नु अक्कनिकि दण्डं पेडताका నాకు మైక్ యావా అక్క ఎదురు చూస్తున్నాడు మా తమ్ముడు సో చాలా మంచి గాయకుడు సో ఈ మధ్యలో టీ లో కూడా చాలా మంచి నాకు టీ లో ఎవరైనా ఇష్టము అంటే ఒక రాము మాత్రమే ఎందుకంటే నేను ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిండనేది నాకు తెలుసు కాబట్టి ఇంకా గొప్ప స్థాయికి అది టీ కప్పు నీదే కావాలని కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఇప్పుడు रावण दहन कांड साक्षात् रावणुडु अपार रिसीव చేసుకున్నారు అండ్ एवरीवन थैंक यू सो मच फॉर ऑल द लव మీరు ఎప్పుడు మమ్మల్ని ఇట్లానే ఇష్టపడాలని ఎందుకంటే కావాలి అందరూ దయచేసి మన టీం మాత్రమే మిలిషన్స్ కాకుండా थैंक यू सो मच नंदिवर्धन रेड्डी गारू अंड शिवारेड्डी गारू चंदना रेड्डी अंड साई प्रसाद रेड्डी थैंक यू सो मच फॉर ऑल द लव एवरीवन अंड माय टीम అందరికి కూడా బ్యాక్‌గ్రౌండ్ అవసలే గోడి ఈడ ముంగడనల అవసలే గోడి సీనన్న ఇప్పటివరకు నేను రాముందుకు మీ అందరిని ఆనందించింది మా సీనన్న అండ్ మంజు అక్క అండ్ ఇంకా చాలా మంది ఎవర్ పేర్లు నిలిచేనా లేదు కదా అందరికి ఒకసారి మా టీం అందరూ ఒకసారి గట్టిగా సపర్ కొట్టే నచ్చితే సపర్ కొట్టం లేకపోతే లేదు థాంక్యూ సో మచ్ అందరికి మీరన్న ఉండాలి టీ కప్ మాత్రం మంది మీ ఆశీర్వాద గాడ్ బ్లెస్ యు కచ్చి థాంక్యూ నెక్స్ట్ పాట ఒక పాట విభూతి లింగమా గాడ్స్ మాత్రమే గాడ్స్ పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరవ జంగమా सतीश गौड़ गार की थैंक यू सो मच संदीप गौड़ गारू थैंक यू ब्रेकर्स इंकेवरुंटे स्टार्ट చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇడికే కాలాతీతమైంది బ్రేకర్స్ అయిపోతే అంతిమంగా రావణ దహనకాండ కార్యక్రమము స్టార్ట్ చేయాల్సిందిగా ఎక్కడ ఇబ్బంది పడకుండా కొద్దిగా ఆచి తూచి నెమ్మదిగా వెళ్ళవలసిందిగా 10 నిమిషాలు ఆగి ఉన్నాం రావణ దహనకాండ కార్యక్రమము సంపూర్ణమైన తర్వాత కూడా అందరూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిగా నెమ్మదిగా ఇబ్బంది పడకుండా వెంటనే పోవాలనే ఆత్రుత లేకుండా బ్రహ్మాండంగా ఉంది ఈ రోజు చూస్తుంటే అమీన్పూర్ మున్సిపల్లోనే ఒక కన్నుల పండుగగా ఇక్కడ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది ఎక్కడ చూసినా ఇస్కేసరాలన్నట్టుగా జనాలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు అమీన్పూర్ మున్సిపల్ ప్రజలందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాం సంతోషంగా ఉంది చాలా మంది పబ్లిక్ వచ్చారు స్పేస్ కూడా సరిపోలేదు అందరూ మాకు సహకరించారు పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గాని అందరూ కూడా మాకు సహకరించారు అందరికీ ధన్యవాదాలు విత్ ఇన్ 2 డేస్ 3 డేస్ కూడా కాదు బై సబ్మిషన్ విత్ ఇన్ 2 డేస్ లోనే ఇవన్నీ అరేంజ్ చేశాం చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున జనం రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ గత 10 12 సంవత్సరాల నుంచి కూడా రావణ దహనం జరుగుతుంది కానీ ఏ సంవత్సరం కూడా ఇంత క్రౌడ్ రావడం మేము ఎప్పుడు చూడలేదు మా సొంత ఊరు పుట్టిన ఊరు ఇది మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇంత క్రౌడ్ ఇక్కడ చూడలేదు చాలా సంతోషంగా ఉంది ప్రతి వచ్చిన ప్రతి అక్క చెల్లెకి ప్రతి యువకునికి అందరికి కూడా చాలా ధన్యవాదాలు మధుప్రియారు కూడా చెప్పారు ఆమె వేల ప్రోగ్రాములు చేసిందంట వందల ప్రోగ్రాములు చేసింది ఇంత క్రౌడ్ ఎక్కడ చూడలేదు ఇంత ఆమె మమ్మల్ని ఎందుకు పిలిచారు పబ్లిక్ ఏ మాకన్నా ఎక్కువ పాడుతున్నారనే ఫీలింగ్లో ఆమె వ్యక్తం చేసింది చాలా సంతోషంగా ఉంది